subscribe now and press the bell icon. Never miss an update. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తాజా టీవీ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో విడుదలయ్యేటువంటి గవర్నమెంట్ ఉద్యోగ సమాచారాన్ని మరియు గవర్నమెంట్ పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తాజా టీవీ ఛానల్ మీకు వీడియో నోటిఫికేషన్ రూపంలో అందిస్తుంది. ఈరోజైతే డిఎస్సి గురించి, అలాగనే జాబ్స్ క్యాలెండర్ గురించి అయితే ముఖ్యమైన సమాచారం కూడా రావడం జరిగింది. ఆ క్యాలెండర్ని అయితే ఉగాది రోజున రిలీజ్ చేస్తామని చెప్పి మనకి విద్యాశాఖ మంత్రి సురేష్ బాబు గారు చెప్పడం జరిగింది. అలాగనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయినటువంటి 5 శాఖలకు సంబంధించిన ఉద్యోగాల సమాచారాన్ని కూడా ఈ వీడియోలో మీకు అందించడం జరిగింది. అలాగనే నిన్నటి వీడియోలో కూడా 3 శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగ సమాచారాన్ని అందించడం జరిగింది. ఎవరు కూడా ఎటువంటి ఒక ఉద్యోగ సమాచారం కూడా మిస్ అవ్వద్దు. సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే ఉద్యోగ సమాచారాన్ని ఎట్టి పరిస్థితులు కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు కూడా మరో 5 శాఖల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. అవి ఏ శాఖలకు సంబంధించినవి, ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, వాటికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ ఏంటి, ఎవరు అప్లై చేసుకోవచ్చు అనే విషయాల గురించి నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూసి ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకొని గవర్నమెంట్ జాబ్ను సంపాదించండి. అలాగే నిన్నటి రోజున కూడా 3 శాఖల్లో ఉద్యోగాలు రిలీజ్ అవ్వడం జరిగినది. ఆ సమాచారాన్ని అంతటిని కూడా నిన్న రాత్రి 9 గంటలకు మన తాజా టీవీ ఛానల్లో ప్రీమియర్ లైవ్ షో ద్వారా ప్రదర్శించడం జరిగినది. చూడని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆ వీడియోని కూడా చూసి నిన్నటి ఉద్యోగ సమాచారాన్ని కూడా తెలుసుకోగలరు. ఆ వీడియో సంబంధించినటువంటి లింక్ను నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి తెలుసుకోగలరు. అలాగే ఆ వీడియోకి సంబంధించినటువంటి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళక ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, అది మీ అందరికీ తెలిసిన విషయమే. చూస్తున్న వారందరూ కూడా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ ఈ వీడియోని చాలామందికి చేరవేయడంలో సహాయపడుతుంది. అలాగనే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఛానల్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. దాని ద్వారా ఏ ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఫ్రెండ్స్, ఈరోజు కూడా కొన్ని జిల్లాల్లో వాలంటీర్ పోస్టులు రిలీజ్ కావడం జరిగింది. నిన్న శ్రీకాకుళం జిల్లాలో వాలంటీర్ ఉద్యోగాల గురించి తెలుసుకున్నాము. ఈరోజు అయితే తూర్పుగోదావరి జిల్లా మరియు విజయనగరం జిల్లాలో కూడా గ్రామ వార్డు వాలంటీర్ నియామకానికి దరఖాస్తులు అయితే ఆహ్వానించడం జరుగుతుంది. 10వ తరగతి ఉత్తీర్ణులైన స్థానికులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం ఖాళీలు 410 ఉన్నాయి. జిల్లాల వారీగా ఖాళీలు చూసినట్లయితే తూర్పుగోదావరి జిల్లాలో 130 ఉన్నాయి, విజయనగరం జిల్లాలో 280 ఖాళీలు ఉన్నాయి. తూర్పుగోదావరిలో ఖాళీల వివరాలు కనుక మనం విడిగా చూసినట్లయితే అంబాజీపేటలో 9, కోరుకొండలో 8, జగ్గంపేటలో 8, సామర్లకోటలో 11, కొత్తపేటలో 10, మండపేటలో 10, మల్కాపురంలో 11 తదితర ఖాళీలు ఉన్నాయి. అలాగనే విజయనగరం జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే ఎస్కోట్లో 26, కర్రివాలసలో 21, సంబరాలలో 35 తదితర ఖాళీలు ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31 చివరి తేదీ. అలాగనే అప్లికేషన్ పెట్టుకోవడానికి మనకి ఇక్కడ వెబ్సైట్ లింక్ను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ వెబ్సైట్ యొక్క లింక్ను నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చును. ఫ్రెండ్స్, మరొక నోటిఫికేషన్ కనుక గమనించినట్లయితే అప్తాలిక్ అసిస్టెంట్లు అనంతపురం జిల్లాలో డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రోగ్రాం కోసం అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పారామెడికల్ అప్తాలిక్ అసిస్టెంట్ నియామకానికి నోటిఫికేషన్ విడుదల జరిగింది. మొత్తం 26 పోస్టులు ఉన్నాయి. అర్హత లేదా ఎలిజిబిలిటీ కనుక గమనించినట్లయితే ఎంపీసీ లేదా బైపీసీ గ్రూప్తో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతో పాటు పారామెడికల్ అప్తాలిక్ అసిస్టెంట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. డిప్లొమా లేదా బీఎస్సీ ఆప్టోమెట్రీ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ పారామెడికల్ బోర్డు గుర్తింపు తప్పనిసరిగా ఉండాలి, అంటే దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. అభ్యర్థుల వయసు 2020 డిసెంబర్ 1 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్యలో ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇంటర్లో సాధించిన మెరిట్కు 45 మార్కులు ఇస్తారు, టెక్నికల్ అర్హతకు 45 మార్కులు ఇస్తారు, సీనియారిటీకి గరిష్టంగా 10 మార్కులు వెయిటేజీ ఇస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక శాలరీ వచ్చేసి నెలకు 15,000 రూపాయలు చెల్లిస్తారు. కాంట్రాక్ట్ వ్యవధి వచ్చేసి 30 నవంబర్ ఉంటుంది. దరఖాస్తు ఫీజు వచ్చేసి 300 రూపాయలు, బీసీ ఎస్టీ ఎస్టీ అభ్యర్థులకు 200 రూపాయలు. అలాగనే దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి 31 మార్చి. ఇక్కడ మనకి అప్లై చేసుకోవడానికి anantapuram.ap.government.in చెప్పి వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చును. ఇక మరొక నోటిఫికేషన్ కనుక మనం గమనించినట్లయితే ఏపీ పౌర సరఫరా శాఖలో ప్రెసిడెంట్లు అమరావతిలోని వినియోగదారుల వ్యవహారాలు ఆహారం పౌర సరఫరాల శాఖ జిల్లాల కమిషనర్లు ప్రెసిడెంట్ల నియామకానికి దరఖాస్తులు కోరుతుంది. స్థానికులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఖాళీలు వచ్చేసి 13 ఉన్నాయి. జిల్లా కమిషన్లు వచ్చేసి
అనంతపురం, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, గుంటూరు, వైఎస్ఆర్ కడప, మచిలీపట్నం, ఒంగోలు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, ఏలూరు, చిత్తూరు, ఇలా వీటి మాత్రమే జిల్లా కేంద్రాల్లో మనం పోస్టులు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత వచ్చేసి ప్రస్తుతం జిల్లా జడ్జిలుగా ట్రిబ్యునల్స్గా పనిచేస్తున్న వారు దరఖాస్తు చేసుకోవాలి. వయసు వచ్చేసి దరఖాస్తు నాటికి 35 నుంచి 65 ఏళ్ళ లోపు ఉండాలి. ఎంపిక ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. ఒప్పంద వ్యవధి 4 ఏళ్ళు ఉంటుంది. దరఖాస్తు చేసేందుకు 6 ఏప్రిల్ చివరి తేదీ. దీనికి కూడా సంబంధించినటువంటి వెబ్సైట్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తారు. దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చును. మరొక నోటిఫికేషన్ కనుక గమనించినట్లయితే, డేటా ఎంట్రీ ఆపరేటర్లు విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ ఒప్పంద ప్రాతిపదికన 8 డేటా ఎంట్రీ ఆపరేటర్ల నియామకానికి 3 ఏప్రిల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. అభ్యర్థులు ఎంపికలో భాగంగా స్కిల్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. అర్హత వచ్చేసి కనీసం 70% మార్కులతో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఉత్తీర్ణులై ఉండాలి. 5 ఏళ్ళ అనుభవం తప్పనిసరి. నిమిషానికి 45 పదాల టైపింగ్ వేగం అవసరం. వయసు వచ్చేసి దరఖాస్తు నాటికి 35 ఏళ్ళు మించి ఉండకూడదు. ఒప్పంద వ్యవధి 7 ఏళ్ళు. శాలరీ వచ్చేసి నెలకి 20 వేలు ఇస్తారు. ప్లేస్ వచ్చేసి జాయింట్ డైరెక్టర్ కార్యాలయం, రూమ్ నెంబర్ 48, 4 అంతస్తు అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం బిల్డింగు. ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చారు. ఆ వెబ్సైట్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా మీరు పూర్తి సమాచారం తెలుసుకొని ఇంటర్వ్యూకు హాజరు కాగలరు. మరొక నోటిఫికేషన్ కనుక గమనించినట్లయితే, అసిస్టెంట్ ప్రొఫెసర్ల జాబ్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. తిరుపతిలోని నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ NSKTU వివిధ విభాగాల్లో అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి దరఖాస్తులు కోరుతుంది. బోధనేతర సిబ్బంది పోస్టులు కూడా ఉన్నాయి. బోధన సిబ్బందిని ఇంటర్వ్యూ ద్వారా, బోధనేతర సిబ్బందిని రాత పరీక్ష లేదా స్కిల్ టెస్టుల ద్వారా ఎంపిక చేస్తారు. ఖాళీలు కనుక మనం చూసినట్లయితే మొత్తం 10 పోస్టులు ఉన్నాయి. వీటిలో అసోసియేట్ ప్రొఫెసర్లు యోగాకు 1, అద్వైత వేదాంతకు 1, అసిస్టెంట్ ప్రొఫెసర్లు విశిష్టాద్వైత వేదాంతం 1, సాహిత్యం 1, సాంస్క్రిట్ ఎడ్యుకేషన్ 1 ఈ విధంగా ఉన్నాయి. ప్రైవేట్ సెక్రటరీలు 2, ఎల్డీసీలు 3 ఖాళీలు ఉన్నాయి. అర్హత కనుక చూసుకున్నట్లయితే అసోసియేట్ ప్రొఫెసర్లకు సంబంధిత స్పెషలైజేషన్లో పీహెచ్డీ పూర్తి చేసి ఉండాలి, లేదా కనీసం 55% మార్కులతో సంబంధిత పీజీ ఉత్తీర్ణతో పాటు 8 ఏళ్ల బోధన అనుభవం ఉండాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్లు కనీసం 50% మార్కులతో ఆచార్య లేదా మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. నెట్ లేదా స్లెట్ లేదా సెట్ అర్హత తప్పనిసరిగా ఉండాలి. ప్రైవేట్ సెక్రటరీ పోస్టుకు డిగ్రీ ఉత్తీర్ణతో పాటు హిందీ లేదా ఇంగ్లీషు స్టెనోగ్రఫీలో నిమిషానికి 120 ఆంగ్ల పదాలు, 100 ఆంగ్ల పదాల వేగం అవసరం. టైపింగ్లో నిమిషానికి 35 ఆంగ్ల పదాలు లేదా 30 హిందీ పదాల వేగం ఉండాలి. పర్సనల్ అసిస్టెంట్గా కనీసం 3 ఏళ్ల అనుభవం తప్పనిసరిగా ఉండాలి. వీరికి దరఖాస్తు నాటికి 35 ఏళ్ళు మించి ఉండకూడదు. క్లర్కులకు డిగ్రీతో పాటు టైపింగ్ పరిజ్ఞానం సరిపోతుంది. వీరికి 18 నుంచి 30 ఏళ్ళ మధ్య వయసు ఉండాలి. ఇక ముఖ్యమైన సమాచారానికి వెళ్తే, ఫీజు వచ్చేసి 800 రూపాయలు. మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు. దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి 16 ఏప్రిల్. చిరునామా కూడా ఇచ్చారు. ఇక్కడ రిజిస్టర్ నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ తిరుపతి, పిన్కోడ్ వచ్చేసి 517507. ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చారు. ఈ వెబ్సైట్ ద్వారా పూర్తి సమాచారం తెలుసుకొని అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చును. ఈరోజు అయితే విద్యాశాఖ పోస్టుల గురించి, అలాగనే డిఎస్సీ గురించి మనకైతే ముఖ్యమైన విషయం ఒకటి లేటెస్ట్ న్యూస్గా రావడం జరిగింది. నిన్న వచ్చింది, అలాగనే రోజు ఏదో పేపర్లో అయితే రావడం జరుగుతూనే ఉంది. ఈరోజు అయితే దీని గురించి ఏం న్యూస్ వచ్చిందో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఉగాదికి విద్యాశాఖ పోస్టుల భర్తీకి క్యాలెండర్, అదే ఫ్రెండ్స్, ఉగాది నాడైతే జాబ్స్ క్యాలెండర్ రిలీజ్ అవుతుందని చెప్పి మనం అనుకోవడం జరిగింది. అలాగనే ఆ జాబ్స్ క్యాలెండర్లో విద్యాశాఖకు సంబంధించిన పోస్టుల గురించి ఈరోజు న్యూస్ రావడం జరిగింది. 9 ఏప్రిల్ జగనన్న విద్యాదీవెన కింద ఫీజుల చెల్లింపు. 9 ఏప్రిల్ జగనన్న విద్యాదీవెన అమౌంట్ అయితే తల్లులకి వాళ్ళ ఖాతాల్లో అయితే జమ అవడం జరుగుతుందని చెప్పి మనకి హెడ్లైన్ ద్వారా రావడం జరిగింది. విద్యార్థులకు ఉద్యోగాలు లభించేలా కళాశాలల్లో విద్యాబోధన. నిన్న మనం గమనించాం, నిన్నటి న్యూస్లో చూడని వారంటే ఎవరైనా చూడండి, అటానమస్ కాలేజీలకు సంబంధించినటువంటి ప్రశ్న పత్రాల గురించి అయితే మనకి వీడియో రావడం జరిగింది. దాని గురించి ఒకసారి నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, దాని గురించి చూసి తెలుసుకోండి. ఒకసారి గమనిద్దాం, విద్యాశాఖలో ఈ ఏడాది భర్తీ చేయనున్న పోస్టుల క్యాలెండర్ను సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఉగాది నాడు విడుదల చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఇక ఇదంతా కొంత ఇంపార్టెంట్ మ్యాటర్, కావాలనుకుంటే ఒకసారి చదువుకోవచ్చును. ఈ పోస్టుల క్యాలెండర్ గురించి, ఉద్యోగాల గురించి, డిఎస్సి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అవసరం మేరకు నేను చెప్తున్నాను.
వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి ఇంతటితో కట్ చేస్తున్నాను. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది ఈరోజు సాక్షి పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఒకసారి చూసి తెలుసుకోవచ్చును. ఇది ఫ్రెండ్స్ ఈరోజైతే డిఎస్సి గురించి అలాగే జాబ్స్ క్యాలెండర్ గురించి అయితే ముఖ్యమైన సమాచారం కూడా రావడం జరిగింది. ఆ క్యాలెండర్ని అయితే ఉగాది రోజున రిలీజ్ చేస్తామని చెప్పి మనకి విద్యాశాఖ మంత్రి సురేష్ బాబు గారు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయినటువంటి 5 శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగుల సమాచారాన్ని కూడా ఈ వీడియోలో మీకు అందించడం జరిగింది. అలాగే నిన్నటి వీడియోలో కూడా 3 శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగ సమాచారాన్ని అందించడం జరిగింది. ఎవరు కూడా ఎటువంటి ఒక ఉద్యోగ సమాచారం కూడా మిస్ అవ్వద్దు. సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే ఉద్యోగ సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. అదే ఫ్రెండ్స్ ప్రతిరోజు ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని ప్రతి ఒక్క జాబ్ కూడా అప్లై చేస్తూ ఉండండి. ఏదో ఒక జాబ్లో మన లక్కీ కొద్దీ జాబ్ అది తగలడం జరుగుతుంది. దానికి తోడు హార్డ్ వర్క్ కూడా కావాలి. కష్టపడి చదివి ప్రతి ఒక్క జాబ్కి అప్లై చేస్తుండండి. ఏదో ఒక టైంలో మనకు జాబ్ రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అందరికీ ఆల్ ది బెస్ట్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు నా వీడియోస్ అన్ని మీకు లేటెస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ వీడియో గురించి ఇంకా ఏమైనా మీకు డౌట్లు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.